క్యాబేజీ టమోటా సూపు కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు అరకప్పు, టమోటా ముక్కలు అరకప్పు, బటర్ ఒక స్పూను, ధనియాలు పావు చెంచా, సోంపు పావు చెంచా, జీలకర్ర పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి అర చెంచా, వెల్లుల్లి 4 రెబ్బలు, కొబ్బరి పాలు 1 కప్పు. ఓకేనే, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. చాలా టేస్టీ, సింపుల్ అండి ఇది. మనకి ఈ సీజన్లో మనం చక్కగా వీటిని ఒక సింగిల్ బౌల్ సాయంత్రం ఒక సూప్ లాగా, కాబట్టి దీంట్లో మిల్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాసిడ్గా మనం పెద్ద బౌల్ సూప్ లాగా దీన్ని తాగేయచ్చు అన్నమాట. ముందుగా దీన్ని స్టవ్ వెలిగించుకుందాం. వెన్న తీసుకుందాం. వెల్లుల్లి ముందే దీనికి పోపు పెట్టేసుకున్నాం. ఓకే, పోపు అంటే దీనికి కావాల్సిన సింపుల్ పోపు పెట్టేసుకుందాం. ఆ తర్వాత వెజిటేబుల్ యాడ్ చేసుకుందాం, అంటే క్యాప్సికము, టమోటా. ఇంకే కొంచెం కొంచెం జీలకర్ర, అంటే వెల్లుల్లి వేద్దాము. ఇక్కడ మనం క్యాబేజ్ చేసుకున్నాం, టమోటా కావాలంటే క్యాలిఫ్లవరు, మటరు, ఓకే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకో, అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా సూప్ ఫైనల్గా తడకేస్తాం, ఇక్కడ ఇనిషియల్గా తడక వేసుకుని దాంట్లో వెజిటేబుల్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ హాట్ చేసుకొని తర్వాత తగినంత వాటర్ పోసుకొని కొంచెం అది బాయిల్ అయిన తర్వాత ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్తాము. ఓకే, ఇది కొంచెం ఇండియన్ స్టైల్ లాగా అనమాట. మామూలుగా మనం లాస్ట్ వేసిన పోపుని ఫస్ట్ వేసేసి ఇప్పుడు మనం ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాం. తర్వాత క్యాబేజ్ ఇట్లా పెద్ద పెద్దగా కోసుకున్నటువంటి క్యాబేజ్ ముక్కలను కూడా వేసాం, అంటే బాగా వెడల్పుగా పెద్ద పెద్దగా కాసుకున్నాం. ఆ విధంగా వేసుకున్నటువంటి క్యాబేజ్ని కూడా మనం వేసేసుకున్నాం. ఇది చాలా సింపుల్ అండి, ఒక 10 to 15 మినిట్స్లో అయిపోద్ది, అంటే 15 మినిట్స్ లోపల అయిపోతుంది మనకి చక్కగా. దీంట్లో కాబట్టి ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, పొటాటో, క్యాప్సికమ్, పచ్చిబటాని, ఓకే ఇంకా గాజరు, అలా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మగ్గాలి. ఈ లోపల మనం దీనికి కొంచెం సింపుల్గా ఒక పొడి చేసి పెట్టుకుందాం. ఇంటి మనం సోంపు, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని రోస్ట్ చేసుకొని దీన్ని సింపుల్గా క్రష్ చేసుకొని ఫైనల్గా దాంతో మనకి కలుపుకుందాం అనమాట, అంటే ఆ ఫ్లేవర్స్ కూడా దానికి పడతాయి. ధనియాలు, మన ధనియాలు ఎంత వేస్తామో దాంట్లో సగం జీలకర్ర వేస్తాం. ఇది కొంచెం రోస్ట్ చేసుకుందాం. దాంతో సోంపు కూడా, మనం జీలకర్ర ఎంత వేస్తామో దాంట్లో పావు వంతు సోంపు కూడా వేసుకుందాం. మామూలుగా టమోటా ముక్కలు కూడా వేసేసుకుందాం. బాగా పెద్దగా కోసం టమోటా ముక్కలు కూడా వేసుకొని అపోపు ఆ వెన్న ఆ వెల్లుల్లి దాంట్లో వేసి ఇది మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మనం మగ్గనివ్వాలి అనమాట. ఇది కూడా మనకి చల్లారిన తర్వాత దీన్ని కూడా మనం పొడి కొట్టి పెట్టుకుందాం. ఈ రెండు ప్రాసెస్ అయ్యేదానికి ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది కాబట్టి
ఉంటే వెజిటేబుల్ అది వేడైపోయింది అంటే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి కూడా. వేసుకొని పైన నుంచి మనం ఈ యొక్క కొబ్బరి థిక్గా ఉన్న కొబ్బరి పాలన వేసుకుందాం. అంటే మనకి ఆల్మోస్ట్ సూప్ అయిపోయింది. ఒక 1 మినిట్ మగ్గనిస్తే సరిపోతుంది. ఓకేనే, మనకి అయిపోయింది క్యాబేజీ టమాటా సూప్. చాలా సింపుల్, టేస్టీగా కూడా ఉంటుంది. మనం కోకోనట్ మిల్క్ వేస్తాం, ఇంకా టేస్టీ ఉంటుంది. పైన నుంచి ఈ పొడి వేసుకున్నాం మనం, ధనియాల పొడి అంటే ధనియాలు, సోంపు, అదేంటే జీలకర్ర వేసుకున్నాం కదా, జీలకర్రతో రోస్ట్ చేసుకొని అది వేసుకొని పైన నుంచి కొంచెం పెప్పర్ కూడా. ఓకే అండి, ఎంతో కమ్మని అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో, వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ ఎస్పెషల్లీ అండ్ హార్ట్, అన్నిటికి కూడా చాలా మంచి సూప్ ఇది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. క్యాబేజీ టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, బటర్ 1 స్పూను, ధనియాలు 1/2 చెంచా, సోంపు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1/2 చెంచా, వెల్లుల్లి 4 రెబ్బలు, కొబ్బరి పాలు 1 కప్పు. క్యాబేజీ టమాటో సూప్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకొని బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి తర్వాత క్యాబేజీ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని మగ్గని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మరొక స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు వేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఉడికినటువంటి క్యాబేజీ టమాటా ముక్కలకి తగినంత నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పాలు వేసుకొని కొంచెం మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి మనం రెడీ చేసుకున్న మసాలా పొడి, మిరియాల పొడితో గార్నిష్ చేసుకుంటే క్యాబేజీ టమాటా సూప్ రెడీ.